అయ్య గారు కోర్టుకు హాజరవడానికి ఆయన నిర్ణయించుకునేది ఏమిటి? లీగల్ గా ఆయనకి అరెస్ట్ నోటీస్ వచ్చి అరెస్ట్ వారెంట్ వచ్చింది. లీగల్ గా ఏం ఆప్షన్స్ ఉన్నాయో పరిశీలన చేస్తున్నారు. ఆయన కోర్టుకు హాజరు కాక తప్పని పరిస్థితి ఉంటే హాజరు అవుతారు, హాజరు కాకుండా లీగల్ గా ఆప్షన్స్ ఉంటే హాజరు కారు. ఇది దిస్ ఈజ్ హెడేక్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకొని మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. చట్టపరంగా నేను ఒకటే మాట్లాడుతున్నా, ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం, ఎంత అన్యాయం అంటే కోర్టు నోటీస్ ఇస్తే రోడ్డు మీద నిలబడి పచ్చ జెండాలు పుచ్చుకొని దౌర్భాగ్యంగా నిరాహార దీక్షలో లేకపోతే ధర్నాలో చేసే స్థాయికి తెలుగుదేశం కార్యకర్తలు దిగజారిపోయారు. కోర్టు నోటీస్ ఇస్తే ధర్నా చేస్తారా? ఉద్దుందా? రాజకీయాలు తెలుసా మీకు? చట్టాలు తెలుసా మీకు? మహారాష్ట్ర కోర్టు నోటీస్ ఇస్తే సత్తెనపల్లిలోను విజయవాడలోను పెద్ద పెద్ద జెండాలు ఉన్నాయి కదా అని పాత్ర జెండాలు పట్టుకుని ధర్నా చేస్తారా? ఉద్దుందా? జ్ఞానం ఉందా అంటున్నా. పైగా మీరు ఎక్కడ ఉన్నారు? ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉండి బస్సులు ఆపుతారా? ప్రభుత్వంలో ఉండి రోడ్డు మీద కూర్చుంటారా? తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి మహారాష్ట్ర కోర్టు ఇస్తే వెళ్ళి మహారాష్ట్రలో పోరాడండి. లీగల్ గా అనేక అంశాలు ఉంటాయి, కోర్టుకు వెళ్ళండి, మహారాష్ట్ర హైకోర్టుకు వెళ్ళండి. అసలు నోటీస్ ఎందుకు ఇచ్చారని అడగండి, ఎందుకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారని అడగండి. దెర్ ఇస్ లీగల్ ప్రొసీజర్. చట్టాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, అంబటి రాంబాబు గారు ఎవరు చట్టాలకు వ్యతిరేకం కాదు, ముఖ్యమంత్రి అయినా చట్టానికి అనుగుణంగా వ్యవహరించవలసిందే అనేటువంటి కనీస జ్ఞానాన్ని కోల్పోయి తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయటం దుర్మార్గం, అన్యాయం, అక్రమం. ఆయన కోర్టుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడో మరొక దానికి నిర్ణయించుకున్నాడో అది ఆయన తెలుసుకోవాల్సిన అంశం. బీజేపీ కూడా ఈ పాత కేసులో నాకు నవ్వొచ్చింది ఏంటంటే, మోడీ అనే వ్యక్తి ప్రధానమంత్రి కాకముందే కేసు పెట్టిన దానికి ఇప్పుడు మోడీ గారు వచ్చి కుట్ర చేశాడంట. అసలు మోడీ గారు కుట్ర చేయదలుచుకుంటే ఓటుకు నోటు కేసులోనే వచ్చేసింది కదా అరెస్ట్ వారెంట్. ఏ అర్థం కాకుండా మా వైసీపీ హస్తం, కాంగ్రెస్ హస్తం మాత్రం ఉండదు ఎందుకంటే ఆయన సన్నిహితంగా ఉంది కదా, లేదా కాంగ్రెస్ హస్తం, బీజేపీ హస్తం, చంద్రబాబు నాయుడు గారి హస్తం, అంబటి రాంబాబు గారు హస్తం, జగన్ గారు హస్తం, కేసీఆర్ గారు హస్తం, ఈయనకి ఎవరైతే వ్యతిరేక దృష్టిలో ఉన్నారో వాళ్ళ హస్తాలన్నీ ఈయన వస్తాయి ఈ బోడి నోటీస్ కి, ఈ చిన్న కేసు అరెస్ట్ కి. రీకాల్ చేస్తే పోయేది, నేను ప్లేడర్, నాకు తెలుసు. ఎన్నోసార్లు ఎన్బీడబ్ల్యూ ఇస్తారు. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా, సాక్షికి కూడా ఎన్బీడబ్ల్యూ ఇస్తారు, తెలుసో తెలియదు మీకు. సాక్షికి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన టైంకి హాజరు కాకపోతే దానికి కూడా నోటీస్ అరెస్ట్ వారెంట్ ఇస్తారు. అమ్మో అరెస్ట్ వారెంట్ వచ్చింది, అరెస్ట్ వారెంట్ వచ్చింది. ఏంటి అరెస్ట్ వారెంట్ వచ్చేది? నీ మీద కేసు ఉంది కాబట్టి అరెస్ట్ వారెంట్ వచ్చింది. నువ్వు బాబీ దగ్గరికి వెళ్ళలేదా? పోరాడావు, చాలా విరోచితమైన పోరాటం పోరాడావు. కేసు కిందకే భయపడతావు? ఏదో ఉన్నాయి పత్రికలు పెద్ద పెద్ద పొంకాలు పొంకాలుగా హెడ్లైన్స్ పెట్టి రాసేయి, చంద్రబాబుకి అరెస్ట్ వారెంట్, రేపో మాపో జైలుకి వెళ్తున్నాడు, సంఖ్యలు వేసి చూపించి పెద్ద పెద్ద పెట్టి బాల్ పోస్టులు వేసి తెలంగాణ పంచి ఓట్లేని ఓట్లేని అంటే వేస్తారా? ఏం నాకు అర్థం కాదా? ఒక నోటీస్ వస్తేనో, ఒక అరెస్ట్ వారెంట్ వస్తేనో, దేర్ ఇస్ లీగల్ ప్రొసీజర్. అకార్డింగ్ టు లీగల్ ప్రొసీజర్ వెళ్ళకోకుండా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే మీకు బుద్ధి జ్ఞానం లేదు. మేమేం చేయాలి చెప్పు? ఆపరేషన్ గరుడను, ఆపరేషన్ ఇంకోటిని ఏదో, ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా శివాజీ, నమస్కారం ఆయనకి. నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఆయన చెబుతున్నాడు అంటే శివాజీ గారైనా మరొకరైనా ఆంధ్రప్రజలు అంత అమాయకులు కాదు. ఒకసారి చెబితే నిజమేమని అనుకుంటారు, రెండుసార్లు చెబితే నిజం అనుకుంటారు, మూడోసారి చెబితే బండారం బయటపడిపోతుంది. ఏమండి? మూడు నోటీసులు నేను సిద్ధంగా లేవు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.